Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమా రాజకీయానికి తమ్ముళ్ళ బ్రేక్. ఒకప్పుడు కృష్ణా జిల్లా తెలుగుదేశం అంటే దేవినేని ఉమా పేరు ఎక్కువ వినిపించిన విషయం తెలిసిందే. అసలు జిల్లా రాజకీయాలపై ఈయన పెత్తనం ఎక్కువ ఉండేది. చంద్రబాబు కూడా ఉమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో జిల్లా టీడీపీలో ఆయన హవా ఎక్కువ ఉండేది. ప్రతి నియోజకవర్గంలోనూ ఉమా జోక్యం చేసుకునేవారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిన విషయం తెలిసిందే. ఈయన పెత్తనం నచ్చక కొందరు నేతలు పార్టీ కూడా విడారు. ఈ విధంగా జిల్లాలో ఉమా హవా ఉండేది. కానీ 2019 ఎన్నికలలో ఉమా ఓడిపోయాక ఆయనను టీడీపీ నేతలు సైడ్ చేసేశారు. ఉమా పెత్తనం తగ్గించేశారు. అలాగే ఆయన మాట వినే నాయకుడు లేకుండా పోయారు. దీంతో ఉమా కూడా సైలెంట్ అయిపోయారు. కేవలం తన మైలవరం నియోజకవర్గానికే పరిమితమై పని చేసుకుంటున్నారు. అంతకుముందు విజయవాడ నగరం రాజకీయాలలో ఎక్కువ వేలు పెట్టేవారు. కానీ ఇప్పుడు కేసునేనే నాని ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇలా జిల్లాపై ఉమా పెత్తనం తగ్గింది. కాకపోతే నందిగామలో ఆయన డామినేషన్ కొనసాగుతూనే వచ్చింది. ఎందుకంటే ఇది ఉమా సొంత నియోజకవర్గం. గతంలో ఉమా అన్న రమణ నందిగామలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రమణ తరువాత ఉమా 1999, 2004 ఎన్నికలలో నందిగామ నుంచి గెలిచారు. తర్వాత నందిగామ ఎస్సీ రిజర్వ్డ్గా మారడంతో ఉమా మైలవరం వచ్చేశారు. ఇక నందిగామలో తెంగిరాల సౌమ్య టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే తన ఆధ్వర్యంలోనే నందిగామలో పార్టీ నడిచేలా ఉమా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇలా నందిగామలో ఉమా పెత్తనం ఉండేది. కానీ ఇటీవల అక్కడ కూడా ఉమా పెత్తనం తగ్గేలా చేసేశారు. నెట్టెం రఘురామ్ విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడు అయ్యాక నందిగామలో పరిస్థితులు మారాయి. ఏదైనా కార్యక్రమాలు ఉంటే నెట్టెం రఘురామ్ చూసుకుంటున్నారు. ఉమాని పెద్దగా జోక్యం చేసుకుని ఇవ్వడం లేదు. దీంతో ఉమా సైతం ఈ మధ్య నందిగామ వెళ్లడం తగ్గించారు. ఇలా కృష్ణాలో తెలుగు తమ్ముళ్ళు ఉమా పెత్తనానికి బ్రేక్ వేశారు. అందుకే ఉమా ఎక్కువగా మైలవరానికే పరిమితమైపోయారు.